వెంకటేశాన్ని సొమ్ము తినడానికి ముస్లింస్ క్రైస్తవులు అందరికీ ఛాన్స్ ఇచ్చాం మనం. మీకు అర్థమైందా? ఎందుకంటే మనకి మోడీ గారు ఎన్నికలో గెలవడం కోసమే రామ మందిరం నిర్మాణం చేపట్టారని అందరు అంటున్నారు. నీ బతికి ఎప్పుడు అయోధ్య పోవు, అయోధ్య ఇష్యూ మాట్లాడవు, దాని పరిష్కారం కోసం రామ మందిరం ఇష్యూ ఎప్పుడుది? 600 నేను మిమ్మల్ని చిన్నోడు కాబట్టి నువ్వు అంటున్నాను, లోకేష్ గారు లోకేష్ గారు అని పొద్దున్న నుంచి అన్నాను. నువ్వేమో ఏరా ఏరా అని మొదలెట్టావు. లాహోర్ పేరు తెలుసు కదా, లాహోర్ అంటే లౌరు పరిపాలించింది. మరి నెహ్రూ అని మనకు ఒక ఫస్ట్ పిఎం ఉండేవాడు కదా, విగ్రహాన్ని తీసేయమని పట్నాయక్ అనేటువంటి కలెక్టర్ చెప్పాడు. పట్నాయక్ మరి హిందూ కాబట్టి నెహ్రూ తీలేదు, పిఎం ఆర్డర్ కూడా కేర్ చేయలేదు. ఒక నిర్మాణం అయిన తర్వాత మొత్తం మందిరం నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్టానం చేయాలని అంటున్నారు, కానీ తొందరపాటు ఎందుకు? ఇందులో ఏదో ఒక వ్యక్తియో ఒక పార్టీయో కాదు, సెక్యులర్ ముస్లిమ్స్ ఉండకూడదు ఈ దేశంలో, సెక్యులర్ హిందూస్ మాత్రమే ఉండాలి. ఒక అమ్మాయి కూడా ముస్లిం అమ్మాయి అయోధ్యకి బయలుదేరింది పాదయాత్రలో. నేను ముస్లిము కానీ మా పూర్వీకులంతా రాము. ఇక్కడ ఎందుకు ఇండోనేషియా బాలి? ఇప్పటికీ ముస్లింల ఇళ్లలో ఆడపిల్లల పేర్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుంటుందని ప్రతిసారి అంటుంటారు, హిందువుల పట్ల మాట్లాడుతూనే ఉంటారు, అండ్ చాలా విషయాలు చాలామందికి తెలియాలి హిందువులు అంటే ఏంటితో తెలియపరుస్తుంటారు. అతనండి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు, గురుజీ మనతోని ఉన్నారు. ఆయన కొన్ని అయోధ్య గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అయోధ్య మందిర్ గురించి ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అయోధ్య మందిర్ 22 రోజు స్థాపించబడుతుంది కాబట్టి, అండ్ చాలా విషయాలు గురుజీని కనుక్కొని తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే గురుజీ. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? లోకేష్ బాగున్నానన్న. హరే కృష్ణ. అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా గురుజీ, ఒక గుడి నుంచి వెళ్ళింది, దేవుడు అయితే చేయాల్సింది ఒక ప్రజలు. ఇది ఇంకోటి, హాస్పిటల్లో ఎవరైతే వైద్యం పొందుతున్నారో ఓన్లీ కేవలం హిందువులు కాదే, ప్రతి ఒక్క అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు అందరూ హిందువులు కాదే, ప్రతి ఒక్క వెంకటేశాన్ని సొమ్ము తినడానికి ముస్లింస్ క్రైస్తవులు అందరికీ ఛాన్స్ ఇచ్చాం మనం. మీకు అర్థమైందా? ఎందుకంటే మనకి విషయాలు బాగుంది కదా, సర్వేజన సుఖీభవంతో. కానీ సర్వేజన సుఖీభవంతు అనుకుంటేనే మళ్ళీ ఎందుకు ఇది చెప్తున్నారు? ఎందుకు నేను అనేది సరే నీకు అర్థమయ్యేలా చెప్తా. నేను మిమ్మల్ని చిన్నోడు కాబట్టి నువ్వు అంటున్నాను, లోకేష్ గారు లోకేష్ గారు అని పొద్దున్న నుంచి అన్నాను. నువ్వేమో ఏరా ఏరా అని మొదలెట్టావు అనుకుందాం, మరి ఎక్వాలిటీ ఏముంది అందులో? ఇప్పుడు నువ్వు అన్నిసార్లు ఏరా అన్నప్పుడు నాకు చురుకు సరుకు ఉండాలి కదా, వీడు మా బయ్యా, ఒరే సెల్ఫీ తీరా అయ్యా అంటే నీ నోట్లో ఉయ్యా కదా, స్పృహ ఉండాలి కదా. నానా పాకిస్తాన్ పుట్టిందా, ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ పుట్టిందా, ఎందుకు పుట్టింది? అది ఇందులో భాగమే కదా. లాహోర్ పేరు తెలుసు కదా, లాహోర్ అంటే లౌరు పరిపాలించింది. మరి ఇప్పుడు ఎందుకు లేదు ఇక్కడది? బంగ్లాదేశ్ ఢాకేశ్వరి మనం చెప్పే 18 అష్టాదశ శక్తి పీఠాలు ఆవిడ ఒకటి, లలితా సహస్రనామంలో వస్తుంది. మరి ఎందుకు లేదు? నువ్వు తగ్గిపోబట్టి, నువ్వు ఇలా డ్రామాలు వేయబట్టి అన్నీ ఒకటే. ఇన్ని మాటలు ఎందుకు కానీ నువ్వు నేను కలిసి మన పాత బస్తీ హైదరాబాద్ భజన చేద్దామా? ఎందుకు చేయలేము? పాత బస్తీలో పోని కేటీఆర్ ఉన్నప్పుడు అడిగాను, కేసీఆర్ ఉన్నప్పుడు అడిగాను కరెంటు బిల్లు వసూలు చేయమని, ఎందుకు చేయట్లే? నువ్వేమో అర్థాలు చెప్తున్నావు అన్నీ ఒకటే. ఎలా ఒకటి? ట్యాక్సులు మేమే కట్టాలా? గుళ్ళోంచి మీరు ఎత్తుకుపోతారా? దేవాలయ భూములు ఎత్తుకుపోతారా? మేమేమో భయ్యా భయ్యా అని అబద్ధాలు చెప్పాలా? అబద్ధం చెప్పకు, అదే నేను చెప్పేది. ఇప్పుడు ముస్లిం ఎలా ఉండాలో ముస్లింలా ఉన్నాడు, క్రిస్టియన్ ఎలా ఉండాలో క్రిస్టియన్లా ఉన్నాడు. నీకెందుకు రై డిసీజు? నువ్వు చెప్పే జోకు వాళ్ళు కూడా చెప్తే నేను ఒప్పుకుంటా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం మసీదుకి వెళ్ళి వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎలా చెప్తే అలా నమాజ్ చేసేస్తా, చర్చికి వెళ్ళి ఎలా చెప్తే అలా ప్రేయర్ చేసేస్తా, అయిపోగానే వాళ్ళిద్దరు గుడికొచ్చి భజన చేయాలి. నువ్వు చెప్పే సెక్యులరిజం నిజమైతే అడుక్కునేది. నిన్న మా వాడేదో బయట టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అడుక్కునే ఆవిడకి డబ్బులు ఇస్తూ ఆ మంత్రం చెప్పమ్మా అంచే చెప్పను. ఎవరు వాళ్ళంతా మనవాళ్ళే, కానీ వాళ్ళకి ఏమెక్కింది? బైబిల్ ఎక్కింది. బైబిల్ ఎక్కితే ఏముంది? ఇలా పిలిచిపోతుంటారు వాళ్ళకి మన డబ్బులు వాళ్ళు. మళ్ళీ మన గొల్ల దగ్గర అడుక్కునే వాళ్ళల్లో, మన దేవాలయాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో, వాడు తిరుపతిలో ఆడేవాడు టీటీడీలో పనిచేస్తాడు, వాడి పేరు నారాయణ. ఏం పేరు? నారాయణ. నారాయణ పనిచేసేది ఎక్కడ? వెంకటేశ్వర దగ్గర. వాడు ఏమో చర్చికి వెళ్తాడు,
అని పోషించాల్సిందేమో వెంకటేశ్వర. వాళ్ళ దేవుడు చవటాన్ని ఒప్పుకున్నట్టే అది పక్కన పెట్టు. ఇప్పుడు నీకు నీతి ఉండాలి కదా, నేను ఉన్నాను, నువ్వు కానీ నేను కానీ మనం అందరం ఎడారి మత, నీ పూర్వీకులు ఎవరో క్రైస్తవులు కాదు, నీ పూర్వీకులు ఎవరో ముస్లిమ్స్ కాదు, మనం చెప్పగలం. ఓసారి అని చెప్పను, అనిల్ కుమార్ తెలుసా? తెలుసు బాబా, బా బ్రో. ఓకే, సతీష్ కుమార్ తెలుసా? తెలుసు. ఇంకా ఉన్నారు కదా చాలామంది, ఊరికే శాంపిల్ చెప్పారు. వీళ్ళంతా ఎవరికి జన్మించారు? ఇక్కడ వాళ్ళకే. అవును, హిందువులకే, హిందువులకే జన్మించారు. కానీ వాళ్ళకి బైబిల్ ఎక్కడం వల్ల, వాడేదో బ్రిటిష్ వాడికి పుట్టినట్టు ఆ బిల్డప్, ఆ ఫీలింగు, మీది కరెక్ట్ కాదు మాది కరెక్టు. నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు మన మన పిల్లలు ఉన్నారండి, ఎవరో వద్దు మీ ఇళ్ళల్లో పిల్లలు, ఎప్పుడన్నా చచ్చి ముందు మసీ ముందు వెళ్ళినప్పుడు అనేస్తారు. ఎందుకంటే మన బ్లడ్లో ఉంది, ఏదేంటి ఏంటి అన్నీ ఒకటే. ఈ డైలాగ్ అట్టించి తెప్పించు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు తెల్లార్లు నేనేమో లోకేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు, రవీంద్ర గారు అనాలా? నువ్వు ఎరా పొద్దులు అంటావా? అది అందుకని స్వాభిమానం లేని జాతి నశించిపోతుంది అంతే. దానికోసం మీరు ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నారు. సిగ్గులేని బొందుగాళ్ళ కోసమే. మై కన్సర్న్ ఈజ్ నాట్ మై ఎయిమ్ ఈజ్ నాట్ ఫర్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ముస్లిం ఆర్ క్రిస్టియన్స్. మై కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఫర్ హిందూస్ హూ ఆర్ బొందుగాళ్ళు. ఓకే, అంతే. నెక్స్ట్, అండ్ ఇప్పుడు అయోధ్య ఎలాగైతే అంటూ చాలా మంది ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీ మీద, అది అడుగుతాను మీ మీద, అంటే సారీ అయోధ్య మీద అంటే కొన్ని ప్రశ్నలు వేశారు మనకు. మోడీ గారు ఎన్నికల్లో గెలవడం కోసమే రామ మందిరం నిర్మాణం చేపట్టారని అందరు అంటున్నారు, దీనిపైన మీరు మీ అభిప్రాయం ఏంటిది? ఇది నిజమా అబద్ధమా? మోడీ గారు పదవిలోకి వచ్చింది 9 ఏళ్ల క్రితం. అవును, రామ మందిరం ఇష్యూ ఎప్పుడుది? చాలా మీకు తెలుగు సామెత చెప్పనా? అమ్మ పెట్టదు అడిగి తిన్నదు. నీ బతుకి ఎప్పుడు అయోధ్య పోవు, అయోధ్య ఇష్యూ మాట్లాడవు, దాని పరిష్కారం కోసం పనిచేయవు. నెహ్రూ అని మనకు ఒక ఫస్ట్ పిఎం ఉండేవాడు కదా, అక్కడ రామ మందిరంలో విగ్రహాన్ని తీసేయమని పట్నాయక్ అనేటువంటి కలెక్టర్ చెప్పాడు అప్పట్లో. అప్పట్లో 4 సార్లు పట్నాయక్ మరి హిందూ కాబట్టి, నెహ్రూలా అటు ఇటు కానుడు కాదు కాబట్టి తీలేదు. పిఎం ఆర్డర్ కూడా కేర్ చేయలేదు. ధర్మం ప్రధానం కదా. ఇప్పుడు ఈ ఈ మీకు మీకు ఇందాక జోక్ చెప్తా అన్నాను, మీరు మధ్యలో ఏదో పక్కపోయింది. ఆ జోక్ ఏంటంటే, రామ మందిరం ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది అనే విషయం తెలిసి పెద్ద పెద్ద పక్షులు, గరుడ పక్షులు జటాయువులు వచ్చి, జటాయు యొక్క సంతతం అనుకోండి, మన రామాయణం విన్నాను తప్ప చూడాలి, చూస్తాం అంత పెద్ద పక్షులు ఉన్నట్టు మనకి ఎంతవరకు తెలియదు. సో రామ మందిరం ప్రతిష్ట అవుతుంది అని తెలిసి గరుడ పక్షులు, ఈ జటాయు పక్షులు వస్తున్నాయి. వానరాలు సరే సరే, మనుషులు సరే సరే, కానీ కొన్ని గాడిదలు మాత్రం మేము రావాలని చెప్పేస్తున్నాయి. ఎవరా గాడిదలు? ఎవరైతే రామ ఇప్పుడు రామ మందిరం అనేది ఈ దేశంలో మెజారిటీ మతస్థులైన హిందువుల యొక్క స్వాభిమాన చిహ్నం. ఇప్పుడు నువ్వు ఇందాక సెక్యులరిజం గురించి జోక్స్ వేసావు కదా, దానికోసం మాట్లాడుతున్నా. ఓకే చెప్పండి. ఇప్పుడు మన ఇటలీ బార్ డాన్సర్ కంపెనీ ఉంది కదా పార్టీ, ఆ పార్టీ కావచ్చు, సీతారాం అని పేరు పెట్టుకున్న కమ్యూనికృష్టుల పార్టీ కావచ్చు, మేము రావు. ఒరే, మీరు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు సెక్యులరిజం ఎక్కడ పోయింది? ప్రజల ట్యాక్సుల సొమ్ముతో హాజ్ యాత్రకి పైసలు ఇచ్చినప్పుడు సెక్యులరిజం ఏడబోయింది. జెరూసలేం యాత్రకి ట్యాక్సులు డబ్బులు ఇచ్చినప్పుడు సెక్యులరిజం ఏడబోయింది. దేవాలయాలు భూములు మింగేసినప్పుడు సెక్యులరిజం ఏడబోయింది. ఎప్పుడైనా మీ బతుక్కి గుళ్ళో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు టికెట్లకి అని అడిగిన పాపాను పోయారా? అందుకనే వాళ్ళు రాకపోతే ఎవరో కామెంట్ పెట్టారు పోస్ట్, భూత ప్రేత పిశాచ నికట నహి ఆవు హనుమాన్ చాలీసా. కాబట్టి భూత ప్రేతాలు రావు కదా మరి, అంతే. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది, ఒక 4 పీఠాధిపతులు ముందు నుంచి రామ మందిర ప్రతిష్టానం చేయడం మంచిది కాదు, నిర్మాణం పూర్తి అవ్వకముందు అన్నీ చెప్తూ వస్తున్నారు, దీనిపై మీ వాస్తవం ఏంటిది? వాస్తవం ఎంత ఉంది అంటే, ఒక నిర్మాణం అయిన తర్వాత, మొత్తం మందిరం నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్టానం చేయాలని అంటున్నారు, కానీ తొందరపాటు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు జనం. ఈ ముహూర్తం నిర్ణయించిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, తెలివితక్కువలు కాదు.
ఈ కార్యక్రమం ఎవరైతే దాదాపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తుంది, విశ్వ హిందూ పరిషత్తు కూడా ఉద్యమం వరకే దాని భాగస్వామిని తీసుకుని దానికి రామ జన్మభూమి శిలాన్యాస ట్రస్టు ఇవి ఉన్నాయి, మహంతులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, ఆ నిర్ణయం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఏదో ఒక వ్యక్తియో ఒక పార్టీయో కాదు. మనం ఎక్కడో వద్దు, ఆంధ్రప్రదేశే చూద్దాం. కొన్ని వందలు దేవాలయాలు కూలిపోయినాయి, రథాలు కాలిపోయినాయి. ఈ మాట్లాడే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ పేటిఎం బ్యాచ్ అనొచ్చు, తొగడా తొగడా గ్యాంగ్ ఏదైనా కావచ్చు, వీళ్ళు అప్పుడు మాట్లాడేదా? మాట్లాడరు. అడ్డుపుల్ల లేడానికి అడ్డుగడలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అంతే, అడ్డుపడడానికి నువ్వు పనిచేసావా, నీకేమైనా హక్కు ఉందా మాట్లాడడానికి? అది న్యాయబద్ధం ధర్మబద్ధం అయితే వీ ఆల్సో సపోర్ట్ కదా. నువ్వా ఇప్పుడు రామ మందిరం అనేది స్వాభిమాన చిహ్నం. బాబరైనోడు దొంగోడు. మీ కింద ఒక విషయం చెప్దాం అనుకున్నా. చిత్ర గారు ఉన్నారే సింగర్, అవును, ఆవిడ 22వ తేదీ దీపాలు పెట్టండి, రామనామం జపం చేయమని. తప్పేముంది? మీరు ఇందాక వచ్చారన్నారు, కూర్చున్నారు, మీకు మాలిచ్చాం, జపం చేయమన్నాం, తప్పేంటి? నువ్వు వెళ్ళిపోయి ఈ స్వామీజీ దుర్మార్గుడు మాతో జపం చేయించాడు అంటే మర్డర్ చేయించాడు. నీతో ఎవరితో చేయించాను? దోస్ ఆర్ హిందూస్ కదా. అంతే. ఇప్పుడు ఆవిడ ఎవరికి చెప్పింది? సర్వే జన సుఖనోభవంతో చెప్పింది. వాడెవడో సూరజ్ అంటే మనకు పుట్టినోడాడు, కాకపోతే ఇంకో బ్యాచ్లో కలిసిపోయి కామెంట్లు చేస్తున్నాడు వాడు. ఏమని, అంతకుముందు దొంగోడు వచ్చి అక్కడ దొంగోడు అంటే బాబరం, అక్కడ మసీదు ఉండేది అంటాడు. ఈ దేశానికి బాబర్కి సంబంధమే ఉంది, ఈ దేశానికి ఎడారి మతాలకు సంబంధమే ఉంది. నువ్వైనా నేనైనా అక్బరుద్దీన్ అయినా, ఎవరు అక్బరుద్దీన్ తెలుసా? హిందువులు 15 నిమిషాలు కోసేస్తాడే, అప్పుడు ఈ సూరజ్ గారు మాట్లాడు, అదవుతుందా? కాబట్టి నేను దేనికి ఎగ్నెస్ట్గా ఉన్నానంటే అన్ని మతాలు సమానమైన దొంగలకు వ్యతిరేకంగా ఉన్నా. వాళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారు, పాపం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. అతను ఎవరో బాసర నుంచి బండి మీద వస్తుంటే ఎవరో ఒక ముస్లిం అమ్మాయి, మేబీ మ్యారీడ్, 30 ఇయర్స్ ఉండొచ్చేమో, లిఫ్ట్ అడిగింది, బండి మీద లిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఇతను గిఫ్ట్ ఇచ్చారు కొట్టేసి. అది లిఫ్ట్ ఇవ్వడం కూడా పాపం. మన పిల్లల్ని ఎత్తుపోయి చక్కగా ముక్కలు చేసి సూట్ కేసుల్లో పార్సిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి. కానీ నేను మాట్లాడేది నాట్ ఎగ్నెస్ట్ ఎనీ ముస్లిం, నాట్ ఎగ్నెస్ట్ ఎనీ క్రిస్టియన్. దొంగలు అబద్ధాలు చెప్పే దొంగలున్నారు, అన్నీ ఒకటే అని ఆ దొంగల గురించి మాట్లాడుతున్నాను. ఓకే. ఒక అమ్మాయి కూడా ముస్లిం అమ్మాయి అయోధ్యకి బయలుదేరింది, బంగారు తల్లి. నన్ను ఏమంటారు సార్? వెరీ గుడ్. నేను ఏమనేది అని చేతులు పెట్టాను, నా గడి చిన్నపిల్లే. అలాగే ఆవిడ పేరు నాకు గుర్తు లేదు, హైదరాబాద్లో ఉంటారు, తెలుగు మాట్లాడతారు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా చెప్పారు, రాముడు ఆవిడ ముస్లిము, పేరు మర్చిపోయాను, షాజాది అనుకో. నేను ముస్లిము కానీ మా పూర్వీకులంతా రాముడిని అర్చించారు చెప్పారు. ఇక్కడెందుకు? ఇండోనేషియా, బాలి, ఇప్పటికీ ముస్లింల ఇళ్లలో ఆడపిల్లల పేర్లు సీత. అది విషయం. ఓకే. సెక్యులరిజం ఈజ్ ఎ డిసీజ్. ఓకే. ఓన్లీ ఇట్స్ ఎ టాక్ హిందూస్ ఓన్లీ. ఓకే. దాన్ని ఎగ్నేస్ చేస్తా. ఈ సెక్యులరిజం పాపం అతని పేరేంటి, మన ఓడిపోయాడు, గోల్కొండలో పోటీ చేశాడు, అజరుద్దీన్ అజరుద్దీన్ ఇంకో పేరు, అదే గోల్కొండలో, గోల్కొండలో పోటీ చేశాడు. నేను జై శ్రీరామ్ అంట, నేను ముస్లిం, సెక్యులర్ ముస్లింని అన్నాడు. ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ మరి అతను ఓడిపోయాడు. అతను చెప్పి నేను ఓడిపోతానని కూడా, ఎందుకని ఇలా మరి సెక్యులర్ ముస్లింస్ ఉండకూడదు ఈ దేశంలో, సెక్యులర్ హిందూస్ మాత్రమే ఉండాలి. ఈ జోక్సే ఆపితే బాగుంటుంది.